టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై అక్రమ కేసులు పెట్టడం దారుణమైన చర్య అని పరిటల శ్రీరామ్ అన్నారు. కళ్యాణదుర్గంలో మంత్రి పర్యటిస్తున్న సమయంలో చిన్నారి చనిపోవడం దారుణం అన్నారు. ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారని పరిటల శ్రీరామ్ ఆరోపించారు. తప్పును ప్రశ్నిస్తే ప్రజలను రెచ్చగొట్టడం ఎలా అవుతుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు పునరాలోచించుకోవాలని పరిటల శ్రీరామ్ అన్నారు. और चिन्नारी प्राण हास्पिटल चिन्नारी प्राणमने को जी दाने विषय का चंद्रबाबु नायडु गारु लोकेश गारु विषयानी खंडिस्तू वाळ्ळु ट्वीट चेशारु. अटुवंटि अजाग्रत्त पनिकिरादु एदैना सरे दान्नि वाळ्ळकि न्यायं जरिगेटट्टु चूडालनि कानी अजाग्रत्त जरिगिंदि काबट्टि वाळ्ळनि परामर्शिंचालि इवन्नी चेयकोकुंडा ओके गालि कोडिन चेसिन परिस्थिति उंदनि दानि मीद वाळ्ळु ट्वीट चेयडंतो వారి మీద ఈ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలో కేసు కట్టడం జరిగింది. దీని విషయంగా దీన్ని పూర్తి తప్పు పట్టడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే జరిగిన సంఘటన జరిగినట్టుగా దాన్ని ఖండించినప్పుడు ఆ రకంగా మాట్లాడినట్లయితే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్ నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అని చెప్పి జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో ఎన్ని స్టేషన్లో కట్టాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి పోలీసు సోదరులు కూడా దీన్ని పూర్తిసారి అర్థం చేసుకోవాలి. కేసులు కట్టడం వలన ప్రజలు రెచ్చిపోతారు కానీ ఈ రకంగా తప్పుని తప్పని ఖండిస్తే ప్రజలు రెచ్చిపోరు. కాబట్టి ఏదైనా ప్రజలకు లేకుంటే ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి కానీ పనిచేసినప్పుడు గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఈ రకంగా తప్పును సమర్థించుకునే పరిస్థితి చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తప్పు ర్యాలీలో ఆ రోజు ప్రాణం పోవడం అన్ఫార్చునేట్. తప్పుని తప్పు అని చెప్పి ఒప్పుకొని దాన్ని ఎదురు చేస్తేనే ప్రజల దగ్గర మెప్పు పొందుతారు కానీ ఈ పద్ధతుల్లో ముందుకెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఉషా శిచరణ్ గారికి మినిస్టర్